ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో సంచలన నిర్ణయం తీసుకుంది. శామ్సంగ్, యాపిల్, గూగుల్ లాంటి దిగ్గజ టెక్ కంపెనీలకు పోటీగా ఒప్పో తన మొదటి మొబైల్ ప్రాసెసర్ను లాంచ్ చేసేందుకు ప్రణాళికలను రచిస్తోంది. మొబైల్ ప్రాసెసర్లలో భాగంగా ఇప్పటికే శామ్సంగ్, యాపిల్, గూగుల్ సంస్థలు తమ సొంత మొబైల్ ప్రాసెసర్ చిప్లను తయారు చేసింది. థర్డ్ పార్టీ కంపెనీలపై ఆధారపడకుండా తన మొదటి మొబైల్ ప్రాసెసర్ను తీసుకురావాలని ఒప్పో సన్నద్ధమైంది. ఈ చిప్సెట్ను ఒప్పో 2024లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది శామ్సంగ్, యాపిల్, గూగుల్ వంటి కంపెనీలకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఒప్పో గత కొద్ది రోజులుగా స్వీయ అభివృద్ధి చెందిన అప్లికేషన్ ప్రాసెసర్పై పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ పనులు 2023లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. యాపిల్కు చిప్స్ను సరఫరా చేస్తోన్న టీఎస్ఎంసీ చిప్ కంపెనీ ఒప్పో కస్టమ్ చిప్ను తయారు చేయనున్నట్టు సమాచారం. కాగా ప్రస్తుతం ఒప్పో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎన్పియు చిప్ సెట్ను కలిగి ఉంది. దీని సహాయంతో అధిక నాణ్యత కలిగిన చిత్రాలను ప్రాసెస్ చేయడంలో ఉపయోగపడుతోంది. కాగా థర్డ్ పార్టీ చిప్ సెట్స్ ఆధారపడకుండా సొంత చిప్ సెట్ను తయారు చేసేందుకు ఒప్పో సిద్ధమైంది. ఇప్పటికే శామ్సంగ్ స్మార్ట్ఫోన్లలో అక్సినోస్ చిప్ సెట్, యాపిల్ స్మార్ట్ఫోన్లలో ఏ సిరీస్ను, గూగుల్ టెన్సార్ చిప్ సెట్లను కలిగి ఉంది. చిప్ సెట్ తయారీలో భాగంగా ఒప్పో భారీ పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఒక నివేదిక ప్రకారం ఇప్పటికైతే ఒప్పో క్వాలకమ్, మీడియాటెక్ సంస్థల ప్రాసెసర్లను ఉపయోగిస్తోంది. మీరు ఏ మొబైల్ యూజ్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి.